ఆకాశం తాకుతున్న అందాల కొండ ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ అద్దాల మేడలోన ముద్దుగా వెలసిన భూ వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గానీ మా దేవుడు నీవయ్యో నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గానీ మా దేవుడు నీవయ్యో తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టున వెలసినావు మాయన్న తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టున భక్త మహాశులకు విజ్ఞప్తి. భక్త మహాశులారా, మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువర్చలా సహిత అర్కాభయాంగేశ్వర ఆలయంలో హనుమంతరత్నం సందర్భంగా పంచరాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ పంచరాత్ర మహోత్సవంలో పాల్గొని స్వామివారిని తిరగించి స్వామివారి తిరుపతి స్వీకరించగా కోరుతున్నాం. అలాగే ఈరోజు రెండవ రోజు మన హౌసింగ్ బోర్డులో వాస్తవ్యులు పెరుమాళ ఆదిత్య కుమారు వారి శ్రీ సత్యమణి దంపతులు ఈ రోజున స్వామివారికి పంచామృతంతోనూ ఫలరసములతోనూ సుగంధ ద్రవ్యములతోనూ స్వామివారికి అభిషేకం స్వామివారికి అభిషేకం జరిగినాయి. అలాగే సాయంత్రం ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు స్వామివారికి మనుష్య సూక్తులతోటి అలాగే శ్రీరామ మూలమంత్రం ఆంజనేయ మూలమంత్రంతో స్వామివారి హోమం జరుగుతుంది. అలా సాయంత్రం స్వామివారికి సువర్చలా సమేత అభయాంగేశ్వరవారికి కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని ఈ కళ్యాణంలో కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రదాలు స్వీకరించి తరించుకుని కూర్చున్నాం. అలాగే ఈరోజు స్వామివారికి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ శోభాయాత్రలో కూడా పాల్గొని స్వామివారిని చూసి తరించవలనగా కోరుతున్నాం. నీళ్ళు పోసావా? మా నెయ్యి తీసావు కొద్దిగా, చేతలు తీసావా? అన్ని తీయాలి చేతితో. నెయ్యి కొట్టి కింద పడింది కదా, నెరువు తీసావమ్మా? నమో ఒక భర్తనే యుక్త కేసాజన్మ సహస్రాక్షాయ మా క్షీరను గుర్త నమో గురుమరియాయ దఖరియాయ నా పుణ్యుడు ృద్రస్
హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి సంవత్సర సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో మరి 3వ తారీఖు దగ్గర నుంచి కూడా హనుమత్ వ్రత కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా చక్కగా రోజుకో దంపతులు చొప్పున కూర్చొని మరి 5 రోజులు పాంచాన్నిక దీక్షా కార్యక్రమాన్ని అత్యద్భుతంగా చేస్తున్నారు. మరి ఈ రోజుని 2వ రోజుగా చక్కగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పళ్ళరసాలతో పంచామృతాలతో మరి పెరుమాళ ఆదిత్య గారి యొక్క దంపతుల చేత శర్మగారి దంపతుల చేత ఇవాళ చక్కగా స్వామివారికి పొద్దునే అభిషేక కార్యక్రమం జరిగింది. అనంతరం గ్రామోత్సవం శోభాయాత్ర అద్భుతంగా జరిగింది. మరి అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం చేసి ఈరోజు నవగ్రహ హోమాలు, నక్షత్ర హోమాలు, ఆంజనేయ స్వామివారి యొక్క మూలమంత్ర హోమం, శ్రీరామ మూలమంత్ర హోమం, మన్యసూక్త హోమం, రుద్రహోమం ఇత్యాది హోమ కార్యక్రమాలన్నీ కూడా సమాప్తం చేసి మరి సంవత్సర ఆంజనేయ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. మరి రేపు 5వ తారీఖు మరి సోమవారం చాలా విశేష త్రయోదశి సోమవారం రావడం చాలా విశేషం. మరి ఆ రోజున మరి ఇక్కడ ఈ దక్షిణముఖంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారి యొక్క ఆలయం దగ్గర అత్యంత వైభవంగా మరి హనుమద్ వ్రత కార్యక్రమం చాలా విశేషమైనటువంటి జనం పాల్గొంటారండి. ప్రతి సంవత్సరం కూడాను బోళంతమంది స్త్రీలు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క మరి హనుమద్ వ్రత కార్యక్రమంలో పాల్గొంటారు, స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. మరి సాయంత్రం అదేవిధంగా 6 గంటల స్వామివారికి అప్పాలతో హోమం,
మరి అదే విధంగా ఖర్జూర హోమం, అప్పాల హోమం, ఇట్లా మన్యసూక్త హోమం చేస్తాం. సాయంత్రం మళ్ళీ సీతారామచంద్రస్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 6వ తారీఖున సింధూర నాగవల్లి దళార్చన స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్రంతో హోమం చేస్తాం. లక్ష రుద్రాక్షల పూజా కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖున క్షీరాభిషేకం, మరి శ్వేతార్క పుష్పాలతో అంటే జిల్లేడు పువ్వులతో పూజ, సర్వదేవతలు కూడా సంతృప్తి పడేలాగా చక్కగా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మరి ఇట్లాంటి కార్యక్రమంలో ఆ రోజునే మా హనుమత్ భక్తులందరూ కూడా దీక్షా విరమణ చేస్తారు. చక్కగా అందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా ఇరుముడు కట్టుకుని స్వామివారిని దర్శించుకుని మరి అనంతరం దీక్షా విరమణ చేసేటువంటి మహత్తరమైనటువంటి రోజును. కాబట్టి భక్తులు ఎవరిమంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే 18/12/2022 ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం మన ఆలయం దగ్గర జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తమ శక్తి కొలది కూడా అన్నదానాన్ని సమర్పించుకోవచ్చు. మరి భక్తులు ఎవరిమంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష అనుగ్రహాన్ని పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం ఉండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అందన్న. రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం ఉండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అందన్న. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న, నాకుండ గట్టునా వెలసినావు మాయన్న. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న, నాకుండ గట్టునా. జగమందు ఏడాలేని జలబుగ్గుందయ్యో, పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు. పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు. భయములు తొలగించే భైరవ స్వామి ఉన్నాడు, శనిగ్రహ నెడబాపే వేతాళుడు ఉన్నాడు. శనిగ్రహ నెడబాపే వేతాళుడు ఉన్నాడు. నీ కొండ గట్టునా నిద్రాలు జయంగా, గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో. నీ కొండ గట్టునా నిద్రాలు జయంగా, గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న.
పురస్కరించుకుని హౌసింగ్ బోర్డులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల దక్షిణముఖ సువర్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో చాలా అట్టహాసంగా చాలా స్వామివారి ధ్వజారోహణ కానీ శోభాయాత్ర కానీ హనుమద్రోతం కానీ లక్ష రుద్రాక్షల పూజ కానీ రేపు జరగబోయేవి మహాపూర్ణాహుతి కానీ చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయండి. అలాగే సామూహిక వ్రతాలు కూడా చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి రేపొద్దున జరిగేటువంటి సామూహిక హనుమద్రతానికి రావాల్సిన వారు వారి యొక్క పూజా ద్రవ్యాలు పూజా సామాగ్రితోటి రేపు ఉదయం అందరూ సామూహిక హనుమద్రతంలో పాల్గొంటారని కోరుకుంటూ, అలాగే 18వ తారీఖున జరగబోయేటువంటి అన్న సమారాధాన్ని దిగ్విజయంగా దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఆలయ కమిటీ తరఫు నుంచి కోరడం జరిగింది.